బహుజన బతుకమ్మ ప్రోగ్రామ్ కు చేసినటువంటి అన్నలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ 2010 2010 లోపు స్వతంత్ర లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పాటల బతుకమ్మగా ప్రారంభించబడి తదుపరి సంవత్సరం నుండి బహుజన బతుకమ్మగా పేరు మార్చుకొని ఆర్ట్స్ కళాశాల ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మొదటి రోజు బతుకమ్మ ఆట ప్రారంభమవుతుంది. బతుకమ్మ ఆట పాట మాటతో ప్రజలని చైతన్యపరచడం అనేది ప్రధాన ధ్యేయం. అయితే బహుజన బతుకమ్మ అనే పేరు ఎందుకు పెట్టుకోవడం జరిగింది అంటే బతుకమ్మ అంటే ఒకప్పుడు బహుజనులని ఊరికి వెలుపల ఉన్నటువంటి వెలివేయబడినటువంటి వాడల వాళ్ళకి బతుకమ్మ ఆడనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళంతా పూలు తీసుకురావాలి, ఆకులు తీసుకురావాలి, నీళ్లలో కలపాలి, కానీ బతుకమ్మ ఆట ఆడనిచ్చేవాళ్ళు కాదు. కనుక వెలివాడలు కావు, అవి తొలివాడలు. వాళ్ళందరూ మనవాళ్ళు అనే సామాజిక సమైక్యత సాధించాలన్నటువంటి లక్ష్యంతో ప్రతి సంవత్సరము సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల్లో ఒక ప్రధానమైనటువంటి సమస్యని ఆధారంగా తీసుకొని బహుజన బతుకమ్మ 13 సంవత్సరాల క్రితము ప్రారంభించబడి 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 14వ సంవత్సరంలోకి అడుగిడిగింది. కనుక గతంలో పర్యావరణ పరిరక్షణగా 10 జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో తిరుగుతూ అక్కడ గుట్టలు చెరువులు నదులు నీళ్ళని పరిరక్షించుకోవాలని, ప్రకృతి వ్యవసాయాన్ని కాపాడుకోవాలని, పోతే స్త్రీల హక్కులని కాపాడుకోవాలని, స్త్రీలపై జరిగేటువంటి అరాచకాలని అరికట్టాలని, పోతే రాజ్యహింస కుటుంబ హింస సామాజిక హింసలని నుండి మహిళలకి విముక్తిని ప్రసాదించాలి, కనుక మహిళలంతా ఏకం కావాలి అనేటువంటి ఈ బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధించే పండుగ, పోతే ఉత్పత్తిని ఆరాధించేటువంటి పండుగ. కనుక ఈ పండుగ 9 రోజులు జరపబడుతుంది. అయితే ఈ సంవత్సరం ప్రధానంగా ముఖ్యంగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మద్యం అనే దానికి టెండర్లు వేసే కాలంలో ఈ మధ్యలోనే జరిగింది. 3000 కోట్ల రూపాయలు కేవలం టెండర్ల కోసమే ప్రభుత్వ ఆదాయంగా మలుచుకున్నారు. ఒకప్పుడు మొత్తం మద్యాన్ని అమ్మినప్పుడు దానికి 3000 కోట్ల ఆదాయం సంవత్సరానికి వచ్చేది. ఇప్పుడు కేవలం టెండర్లు వేయడం ద్వారానే 3000 కోట్ల ఆదాయాన్ని పొందుతున్నారు. పోతే బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో 4 నుంచి 6 వరకు ఈ లిక్కర్ షాపులు ఇవన్నీ పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రము 40,000 కోట్ల ఆదాయాన్ని మద్యంతో పొందుతుంది. కనుక ఈ మద్యం వలన అంతేకాకుండా ఈ మధ్య కాలంలో గుట్కా అంతేకాకుండా గంజాయి మత్తు పదార్థాలు డ్రగ్స్ వీటి వలన యూత్ నిర్వీర్యం అవుతుంది. గత 10 సంవత్సరాల నుండి నిరుద్యోగులు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ల్యాండ్స్కేప్ గార్డెన్ లో చెట్టుకు ఒకరు కుర్చీ వేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకోవడానికి వచ్చారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులంతా కూడా తొలి తరం వాళ్ళు, గ్రామాల నుండి వచ్చిన మొదటి తరం పిల్లలు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకున్న తర్వాత ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పరీక్షలు 1, 2, 3 సార్లు వాయిదా వేయడంతో వాళ్ళు అప్పు తెచ్చుకొని ఇక్కడ వాళ్ళు పరీక్షలకు ప్రిపేర్ అయ్యి వాళ్ళు పరీక్షలు రాయలేని స్థితిలో వెనకకెళ్ళి కూలి నాలి చేసుకోలేరు, వెనకకెళ్ళి వ్యవసాయము చేసుకోలేరు, ఇక్కడ ఉండి ఉద్యోగం పొందగలరు. ఇటువంటప్పుడు ఎన్నికల సందర్భంలో లిక్కర్ సారా మత్తు పదార్థాలని ముఖ్యంగా ఇచ్చి దాన్ని ఒక రాజకీయ సాధనంగా చేసుకొని ఓటు పొందడానికి ఈనాడు 12 సంవత్సరాల పిల్లల నుంచి వాళ్ళకి లిక్కర్ని అందిస్తున్నారు, మత్తు పదార్థాలను అందిస్తున్నారు. ఫలితంగా కుటుంబ హింస కాకుండా రోడ్డు మీదకి వెళ్తే మహిళలకు రక్షణ లేదు. మహిళల మీద అనేక రకాల, ఈ మధ్యకాలంలో మీరు పేపర్ చదువుతూనే ఉండొచ్చు, అనేక రకాలైనటువంటి అగాధ్యాలు జరుగుతున్నాయి. దీని అంతటికి కారణము మద్యపానం. మద్యము అనేది మనము గుర్తించాలి, మత్తు పదార్థాలు అనేది గుర్తించి ఈ సంవత్సరం బహుజన బతుకమ్మ పూల కవాతుగా స్త్రీల కవాతుగా బయలుదేరి మద్యంపై దాన్ని
ఎదురించి పోరాడి సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని గ్రామ గ్రామాన గ్రామాలు కూడా మత్తు పదార్థాలు లేని మత్స్యపానం లేని గ్రామాలుగా ఏర్పాటు చేయాలని ఇక్కడ వచ్చినటువంటి గ్రామవాసులు ఇంతకు ముందు విన్నటువంటి గ్రామవాసులందరూ కలిసి బహుజన బతుకమ్మతో ముందుకు సాగి గ్రామ గ్రామాల్లో లిక్కర్ షాపులని మత్తు పదార్థాలు గంజాయి రాకుండా ఎదిరించి గ్రామాల్ని మత్స్యపాన రహిత గ్రామాలుగా ఏర్పాటు చేయాలనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వాలు మహిళా హక్కుల కోసం 33% చట్టం చేసింది కానీ ఈ చట్టంలో చాలా లొసుగులు ఉన్నాయి. ఇది విధాన పరిషత్తు రాజ్యసభలో మహిళలకు హక్కులు లేవు. అంతేకాకుండా ఇందులో బహుజన మహిళలకి ముఖ్యంగా ఓబీసీ అండ్ మైనారిటీ స్త్రీలకు కూడా ఇందులో ఛాన్స్ లేదు. ఈ చట్టం ఈ మధ్య కాలంలో అమలు జరగదు, 24 ఎన్నికల్లో జరగదు, 29లో జరగదు, 34లో కూడా జరగదు. ఎందుకంటే రాబోయే జనాభా లెక్కలు దాని ప్రకారం కమిటీ మళ్ళీ డీలిమిటేషన్ కాన్స్టిట్యుయెన్సీని ఏర్పాటు చేస్తే దాదాపుగా నిజంగా అమలు పరిస్తే 2039లో అమలు పరచవచ్చు. మరి దానికి ఇప్పుడు ఎందుకండి చట్టము ఇప్పుడే ఎందుకు పాస్ చేశారంటే రేపు రాబోయే ఎన్నికల్లో మహిళా ఓట్ల కోసం ముఖ్యంగా యూత్ మహిళలు నిరుద్యోగులు సోదరులందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఆలోచించండి. మనకి ఆర్థిక దోపిడీ సామాజిక దోపిడీ చేస్తూ ఎదిరించి ప్రశ్నించే వాళ్ళ మీద చట్టాలు ఊపా చట్టాలను పెట్టి వాళ్ళని నిర్బంధించేటువంటి ప్రభుత్వాలు మనకు అవసరమా? మనం ఏ పార్టీకి ఓటు వేయాలి? ఏ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా మద్యపానాన్ని నిషేధించాలి. మద్యపాన రహిత గ్రామాలుగా రూపొందించడానికి వాళ్ళు వస్తేనే మనము అటువంటి రాజకీయ పార్టీలకు మాత్రమే ఓటు వేయాలి. అన్ని నవ తెలంగాణ లేదా ప్రజాస్వామ్య తెలంగాణ సాధించడంలో ఆర్థిక సామాజిక రాజకీయ మత అంశాల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి బహుజన బతుకమ్మ ఆశయాల సాధనలో కృషి చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.